హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళాం. సో ఇప్పుడైతే మనము నెక్ పార్ట్కి ఒక బాల్ చైన్, స్టోన్ చైన్ అండ్ బాల్ చైన్తో మనం నెక్ బార్డర్ అనేది వేసుకున్నాము. సో ఇప్పుడైతే ప్రాసెస్ ఏందనేది చూసాము. సో ఫస్ట్ అయితే మనము ఇలాంటి రింగ్స్ ఉంటాయి కదా, ఇవి మిర్రర్స్ అండి. ఈ మిర్రర్స్ కావాలి అండ్ ఈ రింగ్స్ వచ్చేసి కావాలి. ఈ రింగ్స్కి వచ్చేసి మనము ఏ రింగ్స్ అయినా యూజ్ చేయొచ్చు. మనకు మార్కెట్లో ఫ్యాన్సీ స్టోర్లో ఈజీగా దొరుకుతాయి. దీనికి వచ్చేసి నేను సిల్క్ థ్రెడ్ 8 లైన్స్ ఆఫ్ సిల్క్ థ్రెడ్ తీసుకొని ఇలాగ ఈ రింగ్ చుట్టూ మనము ముడి కుట్టు అనేది కుట్టుకుంటూ రావాలి. సో నేను అయితే ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను ఎలా అనేది. ఫస్ట్ అయితే మనము కొంచెం దారాన్ని మనం పట్టుకోవడానికి వీలుగా ఇట్లా పెట్టుకోవాలి. దాని తర్వాత ముడి కుట్టు వేసుకుంటూ ఇలాగ నాట్స్ వేసుకుంటూ రావాలి మనం సైడ్లో. సో మనకు అదొక నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది. సో నేనైతే ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను ఎలా అనేది ఒకసారి చూసి. మొత్తం ఇలాగ ఫినిష్ అయిపోయినాక మనకు ఇట్లా ఫినిష్ అయిపోతుంది. అప్పుడు మనం మిర్రర్ పెట్టి ఇలాగ చూసుకుంటాం కదా. సో ఇలాగ కరెక్ట్గా ఉంటుంది. మన రింగ్స్కి సరిపడినన్ని మిర్రర్సే మనం తీసుకోవాలి. పెద్ద సైజ్ తీసుకుంటే మిర్రర్ బయటకు వస్తుంది కాబట్టి. సో మిర్రర్స్ అన్నిటినీ మనము గ్లూతో అంటించుకున్నాక ఈ పైన రింగ్ పెట్టేసి మనము టాకాలు అనేవి కుట్టుకోవాలి. సో ఇలా కుట్టుకుంటే మనకు మిర్రర్ వర్క్ అనేది ఈజీగా అయిపోతుంది. సో ఇంత ఈజీగా మనం మిర్రర్ వర్క్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు కదా. జస్ట్ మనం ఒక రింగ్ తీసుకొని దాన్ని నీట్గా బయట మనం క్లాత్కి లాగడము, మిర్రర్ కట్ అవుతుంది, ఇలాంటివి ఏ ప్రాబ్లమ్స్ మనకు ఉండదు. ఈజీగా మనం మిర్రర్ వర్క్ అనేది రెడీ చేసుకోవచ్చు ఈ రింగ్స్ ద్వారా. ఇలాంటివి రింగ్స్ మనకు రెడీమేడ్వి కూడా బయట దొరుకుతాయి, కానీ అవి అంత ఫినిషింగ్గా ఉండవు. అండ్ మనకు థ్రెడ్ కూడా లోపల ఉండే రింగ్ కనిపిస్తూ మనకు ఆడ్గా ఉంటుంది. సో మనమే ఇలాంటి రింగ్స్తో ఇలాగ క్రియేట్ చేసుకోవచ్చు. సో మొత్తం టోటల్ మిర్రర్స్కి అయితే నేను కుట్టేసుకున్నాను. దాని తర్వాత నేను బాల్ చైన్ అండ్ స్టోన్ చైన్ అనేది స్టిక్ చేసుకుంటున్నాను. ఇవి స్టిక్ చేసుకున్నాక ఇది ఆరిపోయినాక దీనికి అన్నిటికీ మనం ఇన్విజిబుల్ స్టిచ్చెస్ అనేవి వేసుకోవాలి కంపల్సరీగా ఊడిపోకుండా ఉండడాని కోసం. సో ఇలాగ అంటించుకున్న ప్రాసెస్ అయిపోయినాక ఇలాంటివి స్టోన్స్ మనకు దొరుకుతాయి, కుందన్స్. ఇవి చాలా షైనింగ్గా ఉంటాయి.
ఇలాంటివి మనం అంటించుకోవాలి. సిల్వర్ కలర్ తీసుకున్నాను ఎందుకంటే ఈ శారీ మొత్తానికి మనము కొంచెం సిల్వర్ టచ్లో ఇవ్వాలనుకుంటున్నాము. దీని శారీ వచ్చేసి మనకు బ్లూ కలర్ ఉంది. నేను లాస్ట్లో మీకు శారీ అండ్ బ్లౌజ్ రెండు పెట్టి చూపిస్తాను, చూడొచ్చు మీరు. సో ఇలాగ అన్నిటినీ మనం అంటించుకున్నాక లుక్ అయితే ఎలా ఉంటుందనేది మీరు ఇప్పుడు చూసేయండి. ఇప్పుడైతే మన స్టిక్కింగ్ ప్రాసెస్ అండ్ మన టాకాలు వేసుకోవడం అన్నీ అయిపోయింది. సో ఇప్పుడైతే మనకు మధ్యలో ఇక్కడ పైన కొంచెం గ్యాప్ ఉంది కదా, అక్కడైతే నేను జరీ థ్రెడ్తో గొలుసు కుట్టు అనేది వేసుకుంటున్నాను. చైన్ స్టిచ్ అది మనం ఆరి నీడిల్తో అయినా వేసుకోవచ్చు, నార్మల్ నీడిల్తో అయినా వేసుకోవచ్చు. ఆరి నీడిల్తో రాని వాళ్ళు నార్మల్ నీడిల్తో వేసుకోవచ్చు. సో ఇలాగ కంప్లీట్గా మనకు నచ్చిన ప్యాటర్న్లో ఇలా రింగ్స్ టైప్లో నేను వెళితే ఇలా క్రిస్ క్రాస్ వేలో రింగ్ టైప్లో అలాగ కవరప్ చేసుకుంటూ వస్తున్నాను. అయితే మన కంప్లీట్ లుక్ అనేది ఇలా ఉంది మన బ్లౌజ్కి. సో ఇంత మంచిగా చాలా హెవీగా కనిపిస్తుంది కదా. సో మనకు చాలా ఈజీగా ఇంత హెవీ లుక్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో మనకు మనమే మిర్రర్ వర్క్ అంటానే మనం కొంచెం భయపడతాము, మిర్రర్ వర్క్ అంటే కొంచెం హెవీ ఉంటుంది కదా మనకు రాదనేసి. కానీ మనం ఇంత ఈజీ వేలో ఈ మిర్రర్ వర్క్ అనేది కుట్టుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో మీకు చూపించాను. ఇప్పుడైతే నేను మీకు లాస్ట్ వరకు చూడండి, శారీ అండ్ బ్లౌజ్ ఎలా ఉందనేది నేను మీకు ఇప్పుడు పెట్టి చూపిస్తాను, చూసేయండి. శారీ అండ్ బ్లౌజ్ రెండింటిని నేను పెట్టి చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి శారీ అండి. ఈ శారీకి మొత్తం సిల్వర్ కలర్ జరీ థ్రెడ్తో వచ్చింది కాబట్టి నేనంతా సిల్వర్ కలర్ యూస్. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నేను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మీకు నచ్చిన మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇన్ని రోజులు నా వీడియోని సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.